తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ స్త్రీశక్తి మహిళా సంఘ భవనంలో పశుసంవర్ధక శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో రామచంద్రాపురం సబ్ డివిజన్ డాక్టర్ ఎల్ అనిత అధ్యక్షతన డివిజన్ పరిధిలో వెటర్నరీ డాక్టర్లు, యానిమల్ హస్బెండరీ మిగతా సిబ్బందితో పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, పొలాల్లో పశుగ్రాసం పెంపకం మొదలైన అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం డివిజన్ వెటర్నరీ డాక్టర్లు, యానిమల్ హస్బెండరీలు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పశుసంవర్ధక శాఖ తరఫున రామచంద్రాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ సిబ్బంది వెటర్నరీ డాక్టర్స్తో, గ్రామస్థాయిలో పనిచేస్తున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్సు, గోపాలమిత్రులు, తర్వాత ఈ సెర్పు స్టాఫ్ అయినటువంటి ఏపీఎంలతో పశుసంవర్ధక శాఖలో అమలవుతున్న రకరకాల పథకాల గురించి, వాటి యొక్క ప్రగతి గురించి విశ్లేషించి మరి సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పశుసంవర్ధక శాఖలో ఈ చేయూత బెనిఫిషరీస్కి, వాళ్ళకి గేదెలు కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, మరి అర్హులైన అభ్యర్థులకి అందరికీ మరి గ్రౌండింగ్ చేసి వారికి యూనిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది. దీంట్లో సంయుక్తంగా సెర్పు మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా వాళ్ళ గుర్తించినటువంటి లబ్ధిదారులని, వాళ్ళకి ఎవరైతే ఏవైతే కోరుకున్నారో, అటు గేదె అయితే గేదె, ఆవు అయితే ఆవు, గొర్రె అయితే గొర్రె, మేక అయితే మేక, వాటిని సంబంధిత బ్యాంకుల నుంచి శాంక్షన్ అయిన తర్వాత మా వెటర్నరీ డాక్టర్సు అవి గ్రౌండింగ్ చేసి వాటికి మరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది ఒక ముఖ్యమైన ప్రోగ్రాము. తర్వాత చాలా కష్టపడి పనిచేసే పని ఈసీ మెంబర్, అందరూ బాగా పనిచేసేవాళ్ళు. ఈ డివిజన్ గురించి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా